వారసుడు మూవీ రివ్యూ. సో మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ ఈ మూవీ మనకి 11th నాడు రిలీజ్ కావాల్సింది, 14th నాడు రిలీజ్ కావడం అయితే జరిగింది. చిన్న తెలుగు స్టేట్స్లో ఉన్న చిన్న ఇష్యూతోనైతే 14th నాడు అయితే మనకి ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే స్టోరీ రిలీజ్ అయినా కానీ ఆ క్రేజ్ అయితే తగ్గలేదు. ఆ అంటే విజయ్ తలపతికి ఉన్న క్రేజ్ అనేది ఇవాళ మనకైతే తెలవడం అయితే జరిగింది ఇక్కడ. అయితే అసలు విజయ్ క్యారెక్టర్ ఏంటి మూవీలో, అండ్ అసలు స్టోరీ ఏంటి అనేది అయితే ఇక్కడ ఒకసారి డిస్కషన్ చేద్దాం మనం. అయితే విజయ్ని ఒక రిచ్ పర్సన్స్ వాళ్ళు దత్తత తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఆ రిచ్ ఫ్యామిలీలో ఒక పెద్ద అతను అయితే చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ బాధ్యతలన్నీ విజయ్కి అయితే రావడం జరుగుతుంది. అయితే విజయ్ చేసే పనులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అయితే కొంచెం నచ్చపోవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ రావడం జరుగుతుంది. అయితే ఫైనల్గా విజయ్ కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని అండ్ ఆ ఫ్యామిలీస్ని అండ్ మనం దత్తత తీసుకున్న మన రెస్పాన్సిబిలిటీని అయితే ఫుల్ఫిల్ చేసుకుంటా మూవీని అయితే ఇట్లా ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మూవీ స్టోరీ అయితే రొటీన్ స్టోరీ, కానీ ఆ విజయ్ తలపతి చేసిన విధానం అయితే చాలా బాగుంది అని చెప్పేసి అయితే అనిపించింది. ఏడా కూడా మనకైతే బోరింగ్ అయితే అనిపించలే. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే కిర్రాక అయితే అనిపించింది. అండ్ విజయ్ తలపతి చేసిన డ్యాన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఒక కొత్త సాంగ్స్లో అయితే కొంచెం ఒక డిఫరెంట్ డ్యాన్స్తోనైతే ఇరగదీసిండి అని చెప్పేసి అనాలి. అండ్ పాటలు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, అండ్ కోఆర్డినేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఫుల్ఫిల్గా వేయటం అయితే జరిగింది. ఓవరాల్గా మూవీ రేటింగ్ వచ్చేవరకైతే 3/5 అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పచ్చు. అండ్ మూవీ చూస్తే మనకి 2 డేస్ మనకి లేట్గా వచ్చినా కానీ కలెక్షన్స్ అయితే మంచిగానే తీసుకొస్తుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అని చెప్పేసి అనుకుంటే మూవీ ఆ విధంగా విజయ్ తలపతి చేసిన విధానం ఎవరు చేయరు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పచ్చు. ఓవరాల్గా అయితే మూవీ అయితే సూపర్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో సంక్రాంతికి ఈ యొక్క మూవీ రా మంచి హిట్లోకి అయితే పోతుంది అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పచ్చు. సో మీరు ఈ మూవీ చూస్తే మీకు ఆ మూవీ గురించి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.